ఏంటంటే, నువ్వు ప్రకాష్ ని కలిసినప్పుడు, ప్రకాశ్ సార్ ని కలిసినప్పుడు ఈ సీఎంఏ ఫైనల్ అయిపోయిందని ఇది ర్యాంక్? అవును సార్. సిఏ అమ్మ ఎంతవరకు వచ్చింది? సిఏ అయిపోయింది సార్. సిఏ బేస్ మీద జాబ్ ఉంది సార్ నాది, పిడబ్ల్యూసీ ఏజీలో. వెరీ గుడ్ వెరీ గుడ్. ఎక్కడ, ఏ ఊరు? అమలాపురం సార్. ఓ, ఏ స్కూల్? నానా ఫిలిప్స్ పబ్లిక్ స్కూల్ అని చెప్పేసి లోకల్. లోకల్? ఇంటర్మీడియట్ ఎక్కడ చదివింది? ఇంటర్మీడియట్ నుంచి మాస్టర్ మైండ్స్ సార్. ఓకే. ఎవరన్నా ఉన్నారా మీ ఫ్యామిలీలో సిఏ కానీ సిఎంఏ కానీ చదివిన వాళ్ళు? లేరు సార్, ఎవరు లేరు. ఎంత ఇప్పుడు ఏజ్? ఏజ్ 23 సార్. నువ్వు క్వాలిఫై అయినప్పుడు ఏజ్ ఎంత టు సిఏ ఫైనల్? సిఏ ఫైనల్ మనం మేకే క్వాలిఫై అయ్యాం సార్. సో సో ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ సిఏ ఫైనల్ సిఎంఏ ఫైనల్ ఒక 3 మంత్స్ గ్యాప్ తో పాస్ అయిపోయావు అంతే సార్. సిఏ ఫైనల్ పాస్ అయిపోగానే వెంటనే జాబ్ వచ్చేసిందా? క్యాంపస్ లో వెంటనే సెలెక్ట్ అయ్యాను సార్. ఓకే. అప్రాక్సిమేట్లీ సిటీసీ ఎంతమ్మా? 10.16 సార్. ఓకే. ఇప్పుడు ఏంటి సిఎంఏ ఫైనల్ ది ప్రకాష్ కు నువ్వు చెప్పింది అంటే, ప్రకాష్ నాకు నైట్ పూట ట్రావెల్ చేసినప్పుడు కలిసి ఇంటికి వెళ్తున్నప్పుడు చెప్పాడు. అవును సార్. అనయ్య వాళ్ళ ఒక అతను వచ్చాడు, ఇట్లా సిఎంఏ ఫైనల్ ర్యాంక్ వచ్చిందని మనం హానర్ చేయడానికి పిలిచాము. తను వచ్చాడు సార్, అప్పుడు సిఎంఏ కట్టమంటే మేము హెసిటేట్ చేసాము, బట్ మీరు కట్టించి మంచి పని చేశారు, ఏదో సంథింగ్ ఇలా మాట్లాడవట. అవును సార్. అవును సార్. అదేంటో నాకు చెప్తే కదా నేను స్టూడెంట్స్ కి చెప్తాను. ఎందుకంటే ఇప్పటికి కూడా మేము, నీకు తెలుసు కదా, మా సిఎంఏ కడితే మాకేం రాదు కదా, టోటల్ రిజిస్ట్రేషన్ ఫీజ్ అంతా ఎవరికి వెళ్ళిపోయింది? అవును సార్. సిఎంఏ ఇన్స్టిట్యూట్ వెళ్ళిపోయింది, మాకేం రాదు. మేము సిఎంఏ ఫౌండేషన్ కి కోచింగ్ కి 2000-3000 తీసుకుంటున్నాం, సిఎంఏ ఇంటర్ కోచింగ్ కి 4000 తీసుకుంటున్నాం. ఫైనల్ అలాగో మీరు కోచింగ్ తీసుకోరు, సిఏ ఫైనల్ తో పాటు కలిపి ప్రిపేర్ అయిపోతారు. అవును సార్. సో దానికోసం మీ ఎంత ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం లేదు సిఎంఏ జాయిన్ అవ్వండి అని. అవును సార్. మా బాధ ఏంటంటేమా, చాలా సిఏ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, సిఏ కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి, వాళ్ళకే మాస్టర్ మైండ్స్ కు తేడా ఉంది. అవును సార్. మాదేంటంటే మేము కోర్స్ ని ప్రమోట్ చేస్తాం, టెన్త్ క్లాస్ పిల్లల్ని స్కూల్ కి వెళ్ళి సిఏ జాయిన్ అవ్వండి సిఎంఏ జాయిన్ అవ్వండి అని ప్రమోట్ చేస్తాం. అలానే ఎంపీసీ బైపీసీ పిల్లల్ని మా మావి కాలేజ్ కూడా వచ్చారు సార్. మరి మమ్మడి వారు అన్నీ శ్రీకృష్ణ దేవరాయ డిగ్రీ కాలేజ్ వచ్చారు కదా. ఓకే, గుడ్ నాన్న. అలా మేము ప్రమోట్ చేస్తాం, ప్రమోట్ చేసినప్పుడు మీరు మమ్మల్ని చూసి జాయిన్ అవుతారు. అవును సార్. ఫెయిల్ అయ్యారనుకో మాకు కూడా బాధ ఉంటది. మీరు మమ్మల్ని బ్లేమ్ చేయకపోవచ్చు కానీ మాకు కూడా బాధ ఉంటది. అందుకనే మేమేం చేస్తాం, జాయిన్ అయిన పిల్లడు సిఏ కానీ సిఎంఏ కానీ ఏదో ఒకటి పాస్ అయి బయటకు వెళ్ళిపోవాలని మా చిన్న కోరిక అంతే. చాలా మంది సిఏ కోచింగ్ సెంటర్స్ ఏం చేస్తారు, వాళ్ళే మార్కెట్ ని క్రియేట్ చేయరు, కోర్స్ ని ప్రమోట్ చేయరు, వచ్చిన స్టూడెంట్స్ ని జాయిన్ చేసుకుంటారు, లేదా వేరే ఇన్స్టిట్యూట్ మాస్టర్ బేస్ నుంచి జాయిన్ అవుతారు కోచింగ్ తీసుకుంటారు ఫెయిల్ అవుతారు, లేదా వేరే ఇన్స్టిట్యూట్ లో చదువుతారు కోచింగ్ తీసుకుంటారు ఫెయిల్ అవుతారు. అలాంటి స్టూడెంట్స్ ని జాయిన్ చేసుకుంటారు. అంటే వాళ్ళు మార్కెట్ ని పంచుకునే వాళ్ళే కానీ మార్కెట్ ని క్రియేట్ చేసేవాళ్ళు కాదు. మనం అలా కాదు, మార్కెట్ క్రియేట్ చేస్తాం. సో మనకు కొంత రెస్పాన్సిబిలిటీ ఉంది, పిల్లలు మనల్ని చూసి ఈ కోర్స్ లోకి వచ్చారు కాబట్టి అట్లీస్ట్ వీ షుడ్ మేక్ దెమ్ టు క్వాలిఫై ఐదర్ సిఏ, ఇఫ్ నాట్ సిఏ సిఎంఏ. ఈ స్టేట్మెంట్ మాత్రం నాకు ర్యాంక్ వచ్చినప్పుడు కంటే ముందే అర్థమైంది సార్. ఎందుకంటే నాతో పాటు చాలా మంది జాయిన్ అయ్యారు సార్ మాస్టర్ మైండ్స్ లోనే. చాలా మంది క్వాలిఫై అవ్వలేకపోయి ఎంబీఏకి వెళ్ళినప్పుడు ఆ డిగ్రీ ఉండడం వల్ల కొందరు సర్వైవ్ అయ్యారు సార్. సిఎంఏ ఉండడం వల్ల కొందరు రిక్రూట్ అయ్యారు వేరే కంపెనీస్ లో. మా బెస్ట్ ఫ్రెండ్ అసెంచర్ లో రిక్రూట్ అయ్యాడు. ఈ రెండు లేని, అవును సార్, ఈ రెండు లేని ఫ్రెండ్స్ కూడా ఉన్నారు సార్. వాళ్ళు స్ట్రగుల్ చూసినారు, ఓకే ఆ టైంలో మనకి వాళ్ళు చెప్పింది కరెక్టే, మనకి ఆ టైంకి అర్థం అవ్వలేదని ముందే రియలైజ్ సార్ మేము. ఈ ర్యాంక్ వచ్చిన తర్వాత కదా సార్ దీనికి ముందే, ఎందుకంటే ఇప్పుడు కూడా ఒక ఫ్రెండ్ ఉన్నారు ఇప్పటికీ స్ట్రగుల్ అవుతున్నాడు. ఇంకా సిఏ ఇంటర్ అవ్వలేదు, సిఎంఏ కూడా కట్టలేదు, డిగ్రీ కూడా అనవసరంగా కట్టలేదు, ఇప్పుడు కట్టాను ఇంకో 2 ఇయర్స్ పడుతుంది అని. ఒక ఇప్పుడు డిగ్రీ కట్టాడు అంటే డిగ్రీ అయిపోవడానికి ఇంకో 2 ఇయర్స్ పట్టింది, ఇంకో 2 ఇయర్స్ పడుతుంది సార్. అంత చాలా తను మెంటల్ గా అయితే చాలా భయంకరమైన స్టేజ్ లో ఉన్నాడు సార్. ఎందుకంటే తనకు భయం వేస్తుంది, ఆల్రెడీ 23 వచ్చేసినాయి, ఇంకా నాకు ఏ విధమైన డిగ్రీ లేదు అని చెప్పేసి. అని అంతే కదా సార్, అవును సార్. అప్పుడు డిగ్రీ కట్టమన్నప్పుడు డిగ్రీ నాకెందుకు అయిపోతుంది అన్న కాన్ఫిడెన్స్ తను ఉన్నాడు, కానీ ఫ్యూచర్ ఎవరు డిటర్మైన్ చేయలేం కదా సార్. అది తను ఇప్పుడు దానికి చాలా ఫీల్ అవుతున్నాడు. ఇప్పుడు కొంతమంది ఫ్యాకల్టీ కూడా అమ్మా, పాపం వాళ్ళకేమో ఈ కాన్సిక్వెన్సెస్ తెలియదు, వాళ్ళకి నాలెడ్జ్ ఉంటది, ఎంతవరకు నాలెడ్జ్ ఉంటది ఆ సబ్జెక్ట్ వరకు. అవును సార్. వీళ్ళకి అడ్మినిస్ట్రేషన్ లో ఉండే ఛాలెంజెస్ తెలియదు, మా రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి తెలియదు. ఇప్పుడు క్లాస్ చెప్పే ఫ్యాకల్టీ, క్లాస్ చూసే నాన్ టీచింగ్ స్టాఫ్, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ చాలా లిమిటెడ్ గా ఉంటుంది అమ్మా. అదే సార్. వాళ్ళకేమి ఈ డైమెన్షన్స్ తెలియదు. మేము డిగ్రీ జాయిన్ అవ్వండి అని చెప్పినా కూడా క్లాస్ లో వీళ్ళే, క్లాస్ ఇన్ఛార్జ్లు కానీ, బ్యాచ్ ఇన్ఛార్జ్లు కానీ, క్యాంపస్ ఇన్ఛార్జ్లు కానీ, ఈవెన్ ఫ్యాకల్టీ కూడా సార్ వాళ్ళు చెప్తుంటా ఉంటారు అమ్మా, అక్కర్లేదు సిఏ జాయిన్ అవ్వండి చాలు, సిఏ చదవండి చాలు అని వీళ్ళే డిస్కరేజ్ చేస్తారు. మా బాధ ఏంటంటే 100 మంది సిఏ జాయిన్ అయితే 100 మంది పాస్ అవ్వరు కదమ్మా, ఫస్ట్ అటెంప్ట్ లో కానీ, సెకండ్ అటెంప్ట్ లో కానీ, థర్డ్ అటెంప్ట్ లో పాస్ అయ్యే వాళ్ళు 40-50 ఉంటారు అంతేగా. అవును సార్. అంతకుమించి ఉండరుగా.
ఉండరు సార్. మిగతా వాళ్ళు కూడా లైఫ్ లో ఏదో ఒక మంచి సెటిల్మెంట్ ఉండాలి, ఏదో ఒక యావరేజ్ సెటిల్మెంట్ కాదు, మంచి సెటిల్మెంట్, డీసెంట్. అవును సార్. వాడు సిఎంఏ చేశాడు అనుకో, సిఎంఏ పాస్ అయ్యి కూడా ఈజీగా నీకు తెలుసు కదమ్మా, ఇప్పుడు క్యాంపస్ ఎలక్షన్స్ లో కూడా సిఎంఏ లో పాస్ అయిన వాళ్ళు 8 to 10 lakhs రావట్లే సిటీస్. అవును సార్. మంచి ప్యాకేజ్ తో గమ్మున రిక్రూట్ అవుతున్నారు సార్, బయట సెర్చ్ చేసుకోవాల్సిన పని కూడా వాళ్ళకి ఉండట్లేదు సార్, వాళ్ళ ఐసీఐసీఐ క్యాంపస్ టైప్ వెళ్ళిపోతున్నారు సార్. అవును సార్. వాడు సిఏ కూడా పాస్ అవ్వాలి, సిఎంఏ కూడా పాస్ అవ్వాలి, కనీసం బీకామ్ చేశాడు అనుకోమా, ఎంబీఏ చేసుకుంటున్నారు సార్, మంచి కాలేజ్ లో ఎంబీఏ చేశాడు అనుకోమా. సిటీస్ లో మంచి కాలేజ్ లో ఎంబీఏ చేసిన వాడికి సిటీస్ లో జాబ్ తెచ్చుకోవడం పెద్ద కష్టమేం కాదు. వాడు బ్యాంగ్లూరు చెన్నై వెళ్ళిపోతే మంచి జాబ్ వచ్చేస్తుంది. అవును సార్. మంచి మంచి ఎంబీఏ కాలేజ్ లో డిగ్రీ తెచ్చుకొని సిటీస్కి వెళ్ళిపోతే మంచి జాబ్ వచ్చింది. అవును సార్. అంటే మనల్ని నమ్మి జాయిన్ అయిన వాడు ఆవారాగా మిగిలిపోకూడదని మా ఆశ, ఇంకంతకంటే లేదు. అది అది చాలా మంది ఆ మూమెంట్ లో రియలైజ్ అవ్వట్లేదు సార్, వాళ్ళ ఇది వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మీద ఏదో నమ్మకాలు పెట్టుకుని అది చాలా మిస్టేక్ చేస్తున్నారు సార్ చాలా మంది. అది పర్ఫెక్ట్ స్టెప్ సార్ ఆ టైంలో. ఆ టైంలో మేము కూడా తప్పుగానే ఊహించుకున్నాము, బట్ ఆఫ్టర్ సమ్ టైం మాకు అర్థమైంది, ఓకే ఆ టైంలో ఇది చేసాం కాబట్టి ఇప్పుడు ప్రెజెంట్ కొంచెం కూల్గా ఉన్నామని తర్వాత అర్థమైంది సార్. అది పిల్లలు కూడా అమ్మా, కొంతమంది పిల్లలు ఉంటారు బ్యాక్ బెంచ్ లో ఉంటారు, ఫ్రంట్ బెంచెస్ లో కూడా ఉంటారు. ఇట్లా డిగ్రీ జాయిన్ అవ్వడానా సిఎంఏ జాయిన్ అవ్వడానా మేము చెప్పినా, లేదా పాపం కొంతమంది ఫ్యాకల్టీ రెస్పాన్సిబిలిటీ తీసుకొని చెప్తారు, జోక్స్ చేయటం ట్రోల్ చేయటం ఇవి చేస్తుంటారు. దీంట్లో మాకు వచ్చేది ఏంటి, కానీ ఆ డిగ్రీ ఈ రోజు నువ్వు ఇందాక ఒక ఫ్రెండ్ చెప్పావు పేరు వద్దునే, ఈ రోజు వాడు 5 lakhs పెట్టినా కూడా, ఈ రోజు వాడు 5 lakhs పెట్టినా కూడా ఇన్స్టాంట్ గా డిగ్రీ వచ్చేసిద్దా రా సార్, టైం కూడా రాదు కదా సార్, మూడేళ్ళు వెయిట్ చేయాల్సిన వాడు. ఎంత వాల్యుబుల్ సార్ అది, మూడేళ్ళు ఇప్పుడు 23, ఇంకో మూడేళ్ళకి డిగ్రీ అయితే 25 or 26 డిగ్రీ అయితే ఆ లైఫ్ లో ఏం సెటిల్ అవుతాడు. అది కాకుండా సపోజ్ ఆ డిగ్రీ చేసి ఎంబీఏ పాస్ అయ్యాడు అనుకోమా, బెంగళూరులోనో చెన్నైలోనో హైదరాబాద్లోనో ముంబై ఇలాంటి ప్లేస్ లో వాడికి యావరేజ్ 30-35 thousand శాలరీ వచ్చినా ఇయర్లీ ఎంత పోతుంది, మంచి ప్యాకేజీలు వస్తున్నాయి సార్ వాళ్ళకి కూడా. అలా ఒక ఫ్రెండ్ కూడా 5 lakhs ఈజీగా వస్తుంది అమ్మా, ఈజీగా వస్తుంది, సింపుల్ గా వస్తుంది సార్. 3 years మీద ఎంత పోయితే 15 lakhs సార్. మేము అడిగిన 5000 రూపాయలకి ట్రోల్ చేస్తుంటారు మమ్మల్ని, వాళ్ళు కోల్పోతుంది 15 lakhs. 15 lakhs వాల్యుబుల్ టైం, మెంటల్ ప్రెజర్ చాలా చాలా ఫ్యాక్టర్స్ ఇంకా ఉన్నాయి సార్, 15 lakhs కంటే చాలా కాస్ట్లీ సార్ అది. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. కెరీర్ సెటిల్మెంట్ పోవట్లేదమ్మా. అదే సార్, అది మెయిన్ సార్, బాగా వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ సార్ అది. నేను ఎందుకంటే దగ్గర నుంచి మా ఫ్రెండ్ చూశాను కాబట్టి నేను ఖచ్చితంగా ఆ విషయం ఖచ్చితంగా చెప్పగలను సార్ అది. యాక్చువల్గా నీ చేత చెప్పిస్తే బాగుంటుంది అని తప్ప నాకు ఇంకేమైంది అంటే మాస్టర్ మైండ్స్ ప్రమోషన్ గురించి కాదు, జస్ట్ కోర్స్ ప్రమోషన్ గురించి ఖచ్చితంగా చెప్పడం కూడా రెస్పాన్సిబిలిటీ సార్, ఎందుకంటే ఇద్దరు ఫ్రెండ్స్ దగ్గర నుంచి చూశాను కాబట్టి ఫ్యూచర్ లో అలాంటి వాళ్ళు చూడకూడదని నేను కోరుకుంటున్నాను సార్, అలా అవ్వకూడదని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. నిఖిల్, అఖిల్ నిఖిల్ అఖిల్ సార్ అఖిల్ అఖిల్ మనకి ఇంకో అడ్వాంటేజ్ ఉంది, బీటెక్ చేసే పిల్లవాడు ఇంకో కోర్స్ చేయడానికి వీల్లేదు. అవును సార్. బట్ సిఏ చేసేవాడు సిఏ చేసుకోవచ్చు, సిఎంఏ చేసుకోవచ్చు, డిగ్రీ కూడా చేసుకోవచ్చు. అవును సార్. అట్లీస్ట్ నువ్వు సిఏ జాయిన్ అయ్యో, బ్యాకప్ కోర్స్ గా సిఎంఏ ప్లస్ బీకామ్ పెట్టుకో, ఖచ్చితంగా ఫైనల్ కి వచ్చేసావు అయిపోయింది అనుకున్నావు, అప్పుడు కావాలంటే బీకామ్ వదిలే. అవును సార్. కానీ సిఎంఏ మాత్రం వదలద్దు, సిఏ ఫైనల్ సర్టిఫికేట్ వచ్చేదాకా ఇంకొక ప్రొఫెషనల్ కోర్స్ ఏంటి సిఎంఏ, దాన్ని మాత్రం పట్టుకుని ఉండు. సిఏ ఫైనల్ కూడా పాస్ అయిపోయావు, ఇంక వదిలే, డిగ్రీ వదిలే కావాలంటే సిఎంఏ కూడా వదిలే. ఫస్ట్ కోర్స్ సిఏ, పాస్ అయ్యేదాకా సిఎంఏ పట్టుకో, బీకామ్ కూడా పట్టుకో. ఇప్పుడు మీకు ఐడియా ఉందమ్మా, మీ ఫ్రెండ్స్ ఎవరైనా చెప్పుంటారు క్యాంపస్ సెలక్షన్స్ వెళ్ళినప్పుడు డిస్టెన్స్ డిగ్రీ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు వాళ్ళు, చేయట్లేదు సార్, రెగ్యులర్ డిగ్రీనే కావాలంటున్నారు. అవును సార్. సో అందుకని నేనేం చేశానంటే మన పిల్లలు ఎవరైతే డిగ్రీ మనం ఇప్పుడు తెలిసిన కాలేజ్లో జాయిన్ చేస్తాం కదమ్మా, అరే మీ ఆడిటర్ని రిక్వెస్ట్ చేసుకోండి, వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోతే కనుక ఏ కాలేజ్ ద్వారా అయితే డిగ్రీ జాయిన్ చేసాం వాళ్ళ నుంచి అటెండెన్స్ ఎగ్జామ్షన్ సర్టిఫికేట్స్ కూడా ఇప్పిస్తున్నాను. ఓకే సార్. ఫలానా అబ్బాయి సిఏ చేస్తున్నాడు, సో ఆ అబ్బాయి బెటప్ చదువుకి వెళ్తున్నాడు కాబట్టి మేము అటెండెన్స్ ఎగ్జామ్షన్ ఇప్పిస్తున్నాము అని చెప్పి కాలేజ్ లెటర్ హెడ్ మీద ఇప్పిస్తున్నాం. ఓకే సార్. సో దట్ పాప అట్లీస్ట్ వాడు డిగ్రీ కూడా కంటిన్యూ చేసుకుంటాడు అని. ఎలాంగ్ విత్ సిఏ, మరి రేపు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో డిగ్రీ మ్యాండేటరీ కావాలంటున్నారు కదమ్మా, అది కూడా రెగ్యులర్ మోడ్ లో. అవును సార్. చాలా ఎక్కువ పెద్ద పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అన్ని మాక్సిమం అడుగుతున్నాయి సార్, రెగ్యులర్ డిగ్రీ అడుగుతున్నాయి సార్. మాకు డిస్టెన్స్ డిగ్రీ వద్దు, తీసి పక్కన పెడమంటున్నారు. అసలు డిగ్రీ డిగ్రీ ఉండాలి నెంబర్ వన్, రెండోది రెగ్యులర్ లా ఉండాలి. అవును సార్. ఇప్పుడు ఐటీసీ లాంటి కంపెనీ ఇట్లాంటి వాళ్ళు అయితే షార్ట్ లిస్ట్ చేసి కూడా ఆపేస్తున్నారు. అవును సార్. ఈ క్యాండిడేట్స్ ని సో నాకు మనసులో ఉన్నది ఒకటి చెప్తానమ్మా, అది కరెక్ట్ అయితే కరెక్ట్ అని ఎండార్సీ, కరెక్ట్ కాకపోతే యూ డిఫర్ విత్ మీ. సిఏ జాయిన్ అయిన ప్రతి పిల్లోడు ఖచ్చితంగా సిఎంఏ కూడా జాయిన్ అవ్వండి, బీకామ్ కూడా జాయిన్ అవ్వండి. మీరు సిఏ ఫైనల్ పాస్ అయిన తర్వాత ఈ రెండు కావాలంటే వదిలేయచ్చు, రెండు వదిలేయండి. సిఏ ఫైనల్ పాస్ అయ్యారు, సర్టిఫికేట్ చేతిలో వచ్చింది కదా, 100% కరెక్ట్ స్టేట్మెంట్ సార్. నేను ఖచ్చితంగా దీనికి యాక్సెప్ట్ చేస్తాను,
నేను చూశాను కాబట్టి ఇది అయితే మాత్రం సజెషన్ ఏ కాకుండా మీరు ఖచ్చితంగా స్టూడెంట్స్ని అయితే కట్టించాలని నేను కూడా మీకు రిక్వెస్ట్ చేస్తాను సార్, మీరు ఎలా కంటిన్యూ చేయాలని. ఇంకోటమ్మా, ఇప్పుడు సపోజ్ మనం హెల్మెట్ కొనుక్కుంటాం, హెల్మెట్ కొనుక్కుంటాం, అలానే కార్ అయితే కనుక స్టెఫ్నీ తీసుకుంటాం, ఓకేనా? మన స్టెఫ్నీ ఎక్కడ వాడలేదు కదా అని చెప్పి, స్టెఫ్నీ ఎక్కడ వాడలేదు కదా అని చెప్పి, మన స్పేర్ టైర్ ఎక్కడ వాడలేదు కదా అని చెప్పి, అది రాంగ్ ఇన్వెస్ట్మెంట్ అయిద్దమ్మా. అదే సార్, అది ఎక్కడో సపోజ్ మనం ఘాట్ రోడ్లు వెళ్తున్నాం, టైర్ పంచర్ అయింది, దగ్గరలో 10-15 కిలోమీటర్స్ ఎవరు, ఎటువంటి షోరూమ్స్ లేవు, ఎటువంటి మెకానిక్ షెడ్ లేవు, అప్పుడు దిక్కేంటి? ఈ స్టెప్ నేను దిక్కు అయితే. అలానే హెల్మెట్ కొనుక్కుందాం, మనం వాడట్లేదు, మేబీ సిటీ రైడ్ లో వాడాం, సడన్ గా అవసరమే హైవే ఎక్కాల్సి వచ్చింది అనుకో, అప్పుడు దిక్కేంటి? హెల్మెట్, ఈ హెల్మెట్. అలానే డిగ్రీ సిఎంఏ, డిగ్రీ సిఎంఏ కూడా అంతే. ఆ దానివల్ల యూజ్ ఇందాక చెప్పాను కదమ్మా, మనం తీసుకునేది ఏం లేదు, రిజిస్ట్రేషన్ ఫీజులు అంతే, అది కూడా పిల్లల్ని డైరెక్ట్ కట్టేసుకోమంటున్నాం. అవును సార్, ఫౌండేషన్ ఒక 2నో 3నో తీసుకుంటున్నాం, సిఎంఏ ఎంట్రీకి ఒక 4,000, ఫైనల్ కి అసలు ఏం తీసుకోవట్లా, సిఏ ఫైనల్ తో పాటు కలిసి చదివేసుకుంటున్నారు పిల్లలు. అవును సార్, ఎక్స్క్లూసివ్ సిఎంఏ ఫైనల్ అయితే కోచింగ్ ఇస్తున్నాం, అదే ఇంటిగ్రేటెడ్ అయితే సిఏ ఫైనల్ కోచింగ్ ఇస్తున్నాం, సిఎంఏ ఫైనల్ కలిసి చదువుకుంటున్నారు. పెద్ద డిఫరెన్స్ ఉండట్లేదు సార్, సిలబస్ కూడా సరిపోతుంది. అంటే లైక్ హెల్మెట్ అమౌంట్, 1 లక్ష పెట్టి బైక్ కొన్నోడికి 2,000 రూపాయలు హెల్మెట్ పెద్ద అమౌంట్ ఏం కాదు కదమ్మా. కాదు సార్, ఇది కూడా అంతే, ఇంత ఖర్చు పెట్టి సిఏ జాయిన్ అయిన వాడికి సిఎంఏ కోర్సు బీకామ్ కోర్సు పెద్ద ఖర్చు కాదు, ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి సార్. అది మీకు కనిపించకపోవచ్చు, దాని యొక్క యూటిలిటీ ఏంటి, వాల్యుయేషన్ ఏంటి మీకు కనిపించకపోవచ్చు. అది ఎప్పుడు తెలుస్తుంది అంటే నీడ్ ఉన్నప్పుడు తెలిసింది, అబ్బా మనం జాయిన్ అవ్వలేదే, తప్పు చేసామే అని. అవును సార్, ఇంతేనమ్మా, జస్ట్ నీ మాటగా నా మాటగా నేను చెప్పాను. నాకు ఏమవుతుందంటమ్మా, డబ్బు కోసం చెప్తున్నారు, అడ్మిషన్ కోసం చెప్తున్నారని ట్రోల్ చేసే పిల్లలు, చీప్ గా మాట్లాడే పిల్లలు ఖచ్చితంగా ప్రతి బ్యాచ్ లో ఉంటారమ్మా. స్టాఫ్ ఏ ఉన్నప్పుడు పిల్లలు ఉంటారా? వాళ్ళకి ఆ టైంలో చెప్తున్నా సార్, మేము కూడా అందులో ఉన్నాం సార్, కానీ ఆ టైంకి తెలియదు సార్ మాకు, అందువల్ల తప్ప. కానీ వాళ్ళకి రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు అది లేని సిచ్యువేషన్ లో ఆ స్ట్రగుల్ వాళ్ళు చాలా భయంకరంగా ఉండదు సార్. అది ఖచ్చితంగా వాళ్ళు పెద్ద అమౌంట్ కానప్పుడు ఖచ్చితంగా పే చేసుకోవాలి సార్. నేను కూడా సీఎంఏ కట్టడానికి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను సార్. పెద్ద అమౌంట్ గురించి అయితే మనం లెక్కలేయాలి. అవును సార్, అమ్మా ఇంత అమౌంట్ ఎక్స్ట్రాగా 1 లక్ష అయిద్దా, ఎక్స్ట్రాగా 2 లక్ష అయిద్దా, లెక్కలేయాలి. ఈ అమౌంట్ కి అసలు లెక్కలేయాల్సిన అవసరం లేదు. అదృష్టం బీటెక్ వాళ్ళకి లేని అదృష్టం, బీటెక్ వాళ్ళకి ఇంకో కోర్స్ చేసే అలవాట్లేదు, అవకాశం లేదు, మనకు ఉంది కదా అవకాశం. అవును సార్, ప్యారలల్ గా సీఏతో పాటు ఇంకో కోర్స్ చేసుకోవచ్చు, ఒకటి చేసుకోవచ్చు, రెండు చేసుకోవచ్చు, ఎన్నైనా చేసుకోవచ్చు, దాన్ని అడ్వాంటేజ్ గా మార్చుకోవాలి. అంతే అఖిల్, ఓకే అంటే ఇది నేను షేర్ చేస్తాను, వద్దు అంటే నేను డిలీట్ చేసేస్తాను. షేర్ చేయండి సార్.